કઈ કાગે કઈ એટલે કાગે સમીરા કઈ કાગે કી સર નંબર તો લાગીને વાલા સર అవును నెంబర్తో లాగిన వాళ్ళు అవ్వో వినిపిస్తుందా నేను చెప్పేది అనిత? హలో, ఇప్పుడు మ్యూట్ లో పెట్టాను, నేను మర్చిపోయాను. లాగిన్ కదా అవ్వాల్సింది, ఒక నిమిషం అక్కడే వెచ్చి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి మనకి. అకౌంట్ మీకు అకౌంట్ లేదు కాబట్టి మీరు క్రియేట్ చేయాలి ఫస్ట్. కింద క్రియేట్ అకౌంట్ మంచి ఉండి, అది క్రియేట్ చేయండి, అది క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ అకౌంట్. ఓకే, గెట్ స్టార్టెడ్. మీ పేరు ఇవ్వండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. నేను మ్యూట్ లో పెట్టి దాని నుంచి మాట్లాడుతున్నాను, మీకు వినిపించట్లేదేమో అని. రిలీజ్ అయ్యా. అది మీరు ఎగ్జాక్ట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే అది ఐ మీన్ దాన్ని ఏమంటారు అంటే మినిమం 16 ఎంతో ఉంటుంది దానికి, అలా ఆ ఏజ్ లిమిట్ వరకు అకౌంట్ ఇవ్వాలనుకుంటా. చూడండి ఒకసారి, తగ్గించండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పెట్టాల్సిందేనా సార్? ఇయర్ తగ్గించండి, ఇయర్ మార్చండి. చాలా మీరు ఒరిజినల్ చెప్పాల్సిన ఉద్దేశం లేకపోతే ఇయర్ మార్చండి. 2000 పెట్టండి చాలు, లేకపోతే ఉంచండి అలాగా చాలు. నెక్స్ట్ పాస్వర్డ్ మీరు పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైన పెట్టుకోవచ్చు. అక్కడ ఏమైనా 6 లెటర్ విత్ అట్లీస్ట్ 6 లెటర్స్ ఆర్ నెంబర్స్, ఇట్ షుడ్ బి సంథింగ్ అదర్స్ కాంట్ గెస్. ఏదైనా 6 నెంబర్స్ కానీ లెటర్స్ కానీ పెట్టుకోమన్నాడు. ఓకే, అది సేవ్ చేయాలా వద్దని అడుగుతుంది. అగ్రీ ఫేస్బుక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటుంది, అగ్రీ కొట్టి ముందుకు వెళ్ళండి. పాస్వర్డ్ మీరు సేవ్ చేయాలి, మళ్ళీ మళ్ళీ టైప్ చేయడం ఉంటే సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అగ్రి కొట్టి ముందుకు వెళ్ళండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి ఈసారి నుంచి మీరు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడితో కానీ పాస్వర్డ్ టైప్ చేస్తే లాగిన్ అవుతుంది. ఓకే ఓకే సార్. Confirm your account automatically. A profile picture any skip chase any ibbudile just normal ga pettalanu unde pettukuntu. Okay,
టర్న్ కాంటాక్ట్స్ అప్లోడ్ ఇన్ టు ఫైండింగ్ ఫాస్టర్. మీ కాంటాక్ట్స్ లో ఉన్నాయని రికమెండేషన్స్ వస్తాయి. టర్న్ ఆన్ కొట్టండి. స్కిప్ కొడితే కొట్టేసేయండి. ఈ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా మనకి ఇప్పుడు వద్దనుకుంటే ఒకసారి చూడండి, సజెషన్ లో మీరు వస్తాయి మీ ఫ్రెండ్స్, అదే మీ మొబైల్ నెంబర్ లో లింక్ అయిన మీ ఫ్రెండ్స్ వస్తాయి, ఒకసారి మీరు చూడొచ్చు. వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా లేదంటే స్కిప్ చేసేయండి. ఓకే, నౌ యువర్ ఫేస్బుక్ అకౌంట్ ఇస్ రెడీ. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు దీంట్లో, ఇది జస్ట్ నార్మల్గా రికమెండేషన్స్లో వస్తూ ఉంటాయి ఈ పోస్ట్ అండి. మీరు ఏదైనా పేజెస్ ఫాలో అయినా, ఏదైనా ఎవరినైనా ఫాలో అయినా వాళ్ళ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇది జస్ట్ ప్రొఫైల్ ఇది. ఇప్పుడు ఎవరైనా చెప్పండి ప్రొఫైల్కి పేజ్కి డిఫరెన్స్ చెప్పండి. అమ్మా నిన్న మనం చెప్పుకున్నాం 46 మెంబర్స్ ఇన్ ద క్లాస్, ఎనీ వన్ రెస్పాండ్? ప్రొఫైల్ కి పేజ్ కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ చెప్పండి. సీక్రెట్ వేరే వాళ్ళు చెప్పండి. ఎందుకంటే శ్రీకాంత్ ముందు లీక్ చేస్తారు ఆన్సర్ లో. సార్ ప్రొఫైల్ అనేది మనం పర్సనల్ గా యూజ్ చేస్తాం సార్. ఓకే, పేజ్ అనేది మనము ఒక బిజినెస్ గానీ ఏదో ఒకటి ప్రొడక్ట్ సేల్ గానీ అందుకు ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకుంటాం సార్ పేజ్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. హలో సార్. హలో, నా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ఇప్పుడు? యా యా, ఇప్పుడు బాగుంది సార్. ఓకే, అదే ప్రొఫైల్ లో ఎంత మంది వరకు ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకోవచ్చు మనం? ఎంత మంది నేనే చేసుకోవచ్చు? చేసుకోకూడదమ్మా. 5k నా సార్. 5000 వరకు మనం యాడ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత నుంచి యాడ్ అవరు. ప్రొఫైల్ కి 500 వరకే ఫ్రెండ్స్, 5000 వరకే ఫ్రెండ్స్ ఉంటారు. ప్రొఫైల్ అయితే మనకి ఫ్రెండ్స్ ఉంటారా, ఎవరుంటారు ప్రొఫైల్ లో ఉండే వాళ్ళు ఏమంటారు, అదే పేజ్ లో ఉండే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఫాలోవర్స్. ఫాలోవర్స్ ఎంత మంది వరకు ఉండొచ్చు ఫాలోవర్స్? 5k కదా సార్. 5k అయితే మన పేజ్ కి ను ప్రొఫైల్ కి డిఫరెన్స్ ఏముందమ్మా? ఎంతమంది అయినా ఉండొచ్చు సార్ ఫాలోవర్స్. అన్లిమిటెడ్ ఫాలోవర్స్ పేజ్ కి అన్లిమిటెడ్ ఉండొచ్చు. ప్రొఫైల్ మన ప్రొఫైల్ లో మెసేజ్ చేసినట్టు మనం పేజ్ లో మెసేజ్ చేయొచ్చా మన ఫాలోవర్స్ కి? వాళ్ళు పేజ్ లో వాళ్ళు మనకి ఫస్ట్ మెసేజ్ చేస్తే తప్ప మనం అలా చేయలేం. ఓకే, ఆల్రెడీ చేసి ఉన్న వాళ్ళు మీకు లైవ్ లో చూపిస్తాను అది, ఈ అమ్మాయి షేరింగ్ అయిపోయాక. ఓకే ఓకే అమ్మా, నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేసావు కదా, ఇప్పుడు పేజ్ క్రియేట్ చేద్దాం. నీకు ఒకసారి వెనక్కి వెళ్తే హోమ్ వెళ్ళాలా సార్? అప్పుడే నీకు ఎక్కడ ఉంది పేజ్ క్రియేట్ అని, అది అది కొంచెం పక్కన లాగుతారా? అలా కదమ్మా, హోమ్ లోకి వెళ్ళండి ఒకసారి. అదేంటి నోటిఫికేషన్ సింబల్ పక్కన 3 యారోస్ ఉన్నాయి కదా, అక్కడ చూడండి కిందకి రండి లాస్ట్ కి.
ఇవేనా మీ ఆప్షన్స్? అవును సార్. ఇంకా ఎక్కువ ఆప్షన్స్ రావాలి మీకు. సెట్టింగ్స్ లో ఏమున్నాయి చూడండి. ఒక నిమిషం ఉండండి, నేను చూసుకున్నాను దాంట్లో. ఏముందమ్మా సెట్టింగ్స్లో? ఓకే, ఒకసారి పైకి వెళ్ళు, ఒక స్టెప్ బ్యాక్ ఇక్కడ, బ్యాక్ బ్యాక్ ఒక స్టెప్ బ్యాక్ ఇక్కడ, బ్యాక్ వెనక్కి 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 అమ్మా, కిందకి కాదు, ప్రీవియస్ ప్రీవియస్ పేజ్కి. ఐ మీన్ వెనక్కి అంటే ప్రీవియస్కి. ఓకే, అక్కడ నీకు ఒకసారి పైకి వెళ్ళు, అక్కడ హనీ హనీ మీద క్లిక్ చేయి. ఓకే, అదే సెటప్ యువర్ ప్రొఫైల్, గెట్ స్టార్టెడ్ కొట్టండి, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, స్కిప్ కొట్టండి, ప్రొఫైల్స్ ఏం అవసరం లేదు మనకి, లాక్ అవసరం, స్కిప్ కొట్టండి. లొకేషన్ ఉంటుంది ఒకటి, ఇది యాక్చువల్గా ప్రొఫైల్ పక్కనే ఇక మీకు ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు, వేరే పేజ్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆప్షన్ ఇంకా రాలేదు, ఇంకేమన్నా మనం ఇవ్వ దానికి ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. లొకేషన్ అంటే జస్ట్ మీరు టైప్ చేయండి, మీ ఏరియా పేరు టైప్ చేయండి. వినిపిస్తుందా? కడప చాలమ్మా, జస్ట్ కడప చాలు. అది పెట్టిన ఫస్ట్ కడప, ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయండి, కింద ఉంది కదా థర్డ్ ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకోండి. హోమ్ టౌన్ కూడా కడపే కొట్టండి. స్కిప్ కొట్టండి, ఇవంతా ఏమంతా చిన్న చిన్న అవసరం లేదు, స్కిప్ చేయాలా సార్? ఇవన్నీ తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు. స్కిప్ చేసాను, స్కూల్ కాలేజ్ అన్ని స్కిప్ చేశాను. స్కిప్ 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 యువర్ ప్రొఫైల్ వ్యూ కొట్టండి, వ్యూ మళ్ళీ గెట్ స్టార్ట్ ఉందండి. క్యాన్సిల్ చేసిందండి సార్? క్యాన్సిల్ వెనక్కి వచ్చానమ్మా, క్యాన్సిల్ చేసేయండి, పైన క్యాన్సిల్ చేయండి. కిందకి వెళ్ళండి ఒకసారి, కిందకి కిందకి ఇంకా అదే లాస్టా? అవును సార్. ఇంతే సార్. ఓకే, ఒకసారి ఇంకొక స్టెప్ వెనక్కి రండి, ఇంకొక స్టెప్ వెనక్కి, ఇంకొక స్టెప్ వెనక్కి. ఇప్పుడు అక్కడ హనీ హనీ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ తీసుకొస్తుందా? మీకు ఇంకా అప్పుడే ఆప్షన్ రావాలి అనుకుంటా, మా పేజ్ క్రియేట్ చేద్దాం. యాక్చువల్గా 3 డాట్స్ దగ్గర రావాలి, సో పైకి వెళ్ళు, డాట్స్ దగ్గర 3 లైన్స్ ఉన్నాయి కదా, అవి క్లిక్ చేయండి. ఓకే, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? సెట్టింగ్స్, డివైస్ రిక్వెస్ట్, రీసెంట్ యాక్టివిటీ. ఇక పైన ఒక సెట్టింగ్స్ ఉంది చూడండి, దీనికన్నా పైన సర్చ్ బార్ పక్కన
కిందకి రండి, కిందకి, ఇంకా 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 పోస్ట్ ఫ్రీడమ్ ఇస్ ఇంకంతేనండి. ఓకే, బిజినెస్ ఇంటిగ్రేషన్, బిజినెస్ యాప్స్, బిజినెస్ ఇన్ఫర్మేషన్స్, యాక్సెస్ ఇన్ఫర్మేషన్, డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్, ఇంకంతేనా? కిందకి లేవా ఇంకేమి? అంతే సార్ ఇంకేం లేవు. ఓకే పైకి వెళ్ళండి పైకి. ఓకే ప్రైవసీ చెకప్ కడతా సార్. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే, పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడదా సార్? ఇప్పుడే కదా లాగిన్ చేసింది అకౌంట్. అదే అదే చూస్తాను, ఆప్షన్స్ రావట్లేదు ఇంకేమి, మా దానికంటే వెంటనే వచ్చేస్తాయి. డైరెక్ట్ ఆ ప్రొఫైల్ ఆన్ చేసి క్రియేట్ పేజ్ అని కనిపిస్తుంది. అదే అదే చూస్తున్నా. ఇంకో ఇంకెవరికి ఉంది, మీకు ఎవరు షేర్ చేస్తారా? ఈ అమ్మాయి చెప్పే కదా క్రియేట్ చేసింది, ఇంకొన్ని సెటప్స్ అన్ని వెరిఫికేషన్ ఉంటాయేమో. ఇంకెవరన్నా షేర్ చేస్తారా చెప్పండి ఎవరు? ఎవరు షేర్ చేస్తారు? హలో సార్, నేను షేర్ చేస్తాను సార్. పేరేంటమ్మా నీది? వివేక్ సార్. వివేక్ ఇప్పుడే ఇస్తాను చూడండి, మీకు యాక్సెస్ ఇస్తున్నాను. నాకు ఎందుకు రీసౌండ్ వస్తుంది చూడవరం వివేక, ఇచ్చాను చూడు. వివేక్ నీకు ఇచ్చిన యాక్సెస్ సరే షేర్ చేస్తున్నారు. ఓకే రైట్, వేరే యాప్స్ చూపిస్తుంది సార్, ఓపెన్ అవ్వట్లేదు. అలా లోడో ఒక నిమిషం ఏం వస్తుందో చూద్దాం. ఓకే హోమ్ లోకి వెళ్ళండి, మధ్యలో బటన్ నొక్కి మీ యాప్ హోమ్ లోకి వెళ్ళండి. షేర్ వైట్ బోర్డు, షేర్ యువర్ స్క్రీన్, షేర్ ఫైల్స్ అని చూపిస్తుంది సార్. షేర్ యువర్ స్క్రీన్ నొక్కండి. అది నొక్కిన తర్వాత డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని చూపిస్తుంది. అవును నొక్కండి. బాబు శ్రీకాంత్ ఆయనకి ఒకసారి గైడ్ చేయండి, అలాగో అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిందమ్మా. ఓకే ఇప్పుడు ఫేస్బుక్ వెళ్ళండి మీరు, జస్ట్ ఫస్ట్ హోమ్ పేజ్కి వెళ్ళండి. ఓకే అలా హోమ్ ఉంది కదా, అలా త్రీ బార్స్ నొక్కగానే క్రియేట్ పేజ్ ఆర్ ప్రొఫైల్ ఉంటుంది చూడండి. అదే అలా వికీ వికీ కింద మెల్లగా వెళ్ళమ్మా, మెల్లగా వెళ్ళు, హడౌట్ చేయకు, కొంచెం మెల్లగా వెనక్కి రా, వెనక్కి వెళ్ళు, మెల్లగా వన్ బై వన్ చూపిస్తూ వెళ్ళి. ఓకే విక్కి విక్కి కింద క్రియేట్ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్ అని ఉంది చూడండి. దాని మీద మనం ప్రొఫైల్ కానీ పేజ్ కానీ వేరేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనోడు దాని మీద క్లిక్ చేస్తే పేజ్ క్రియేట్ చేస్తాం. ఓకే క్లిక్ చేయమ్మా. తర్వాత పర్సనల్ ప్రొఫైల్ ఆర్ పబ్లిక్ పేజ్ ఉంది, మనం పేజ్కి వెళ్దాం.
పేజ్ క్లిక్ చేయండి, క్లిక్ చేసి ముందుకు వెళ్ళండి. గెట్ స్టార్టెడ్ కొట్టి అక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి, పేజ్ నేమ్ ఇవ్వండి, మీ ఇష్టం మీరు ఏం పెట్టాలనుకున్నది. అది క్రిస్టియన్ హోమ్సా? క్రిస్టియన్ హోమ్సా? కేటగిరీస్ పెట్టండి, అంటే మీ ఇష్టం, మీరు మీరు పేజ్ రన్ చేస్తారు కదా, మీ మీకు పేజ్ హోమ్స్ అని పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం కామెడీ పేజెస్ చేసుకోవచ్చు, లేదా క్రికెట్ పేజెస్, సినిమా పేజెస్ ఏదైనా పెట్టుకోండి. మీరు హోమ్స్ పెట్టాలని లేదు, ఎందుకంటే మీరు అది రన్ చేసుకోవచ్చు సరదాగా. రంగంలో మీకు సినిమా ఇష్టం, సినిమా పేజ్ క్రియేట్ చేసుకోండి. అలా అక్కడ రికమెండేషన్ వస్తే ఉండండి ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ నొక్కండి. స్టక్ అయిపోయింది స్క్రీన్ ఏంటి, నాకేం కనిపించట్. ఓకే, పేజ్ నోటిఫికేషన్ ఉందండి, ప్రొఫైల్ అంటే ఏం చెప్పండి అని చెప్పాను మీకు. హలో, అంటే పేజ్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఫేస్బుక్ కే వచ్చా సార్? హలో, హలో చెప్పండి సార్, వినిపిస్తుంది? చెప్పండి సార్, ఎవరన్నా చెప్పండి సార్, పేజ్ నోటిఫికేషన్ ప్రొఫైల్ అంటే ఏంటి చెప్పండి సార్. అంటే ఫేస్బుక్ లోనే పేజ్ కి నోటిఫికేషన్ వస్తా సార్? ఫేస్బుక్ కి ప్రొఫైల్ లో వస్తాయి, మన ప్రొఫైల్ లో పేజ్ నోటిఫికేషన్ చూడొచ్చు. ఓకే, అవును సార్. ఓకే అమ్మా, నెక్స్ట్ వెళ్ళండి. నెట్స్ లో ఉందా నీ దగ్గర? రీఫ్రెష్ చేయకు, అదే వస్తుంది.
వాట్స్ హ్యాపనింగ్ ఒక కాల్ వచ్చింది మధ్యలో వెళ్ళాను ఈ లోపు ఏమైంది పేజ్ క్రియేట్ అయిందా హలో ఓకే అప్లోడ్ కూడా చేసామమ్మా వెరీ గుడ్ ఇప్పుడు ఒక పని చేద్దాం మనం కొత్తగా హలో మాట్లాడాలి వినిపించట్లేదు నాకేమి హలో సార్ నిన్నటి వరకు నిన్న మనం ఏం చేసామంటే నిన్న మనం ఏం చేసామంటే నేను మీరు నా పేజ్ని సెర్చ్ చేసి మరీ ఏమంటారు సెర్చ్ చేసి ఫాలో కొట్టారు కదా అలా కాకుండా మనోడు ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తాడు అది మనం యాక్సెప్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం వివేక్ కి ఫ్రెండ్ అవ్వాలి ఓకే ఒక ఇద్దరు ముగ్గురు వివేక్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేస్తాడు ఆ తర్వాత వివేకే ఆ లింక్ ని మనల్ని ఇన్వైట్ చేస్తాడు ఓకేనా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే వివేక్ ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళు ఉన్నారా వివేక్ మాట్లాడాలమ్మా ఫస్ట్ నువ్వు మిస్టర్ వివేక్ సార్ ఏం చేస్తున్నారు సార్ వివేక్ గారు వివేక్ గారు హలో సార్ మీ అందరికి నా వాయిస్ వినిపిస్తుందా లేదా ఎవరికి వినిపించట్లేదా మరి వివేక్ ఏమయ్యాడమ్మా మాట్లాడట్లేదు వివేక్ ఫ్రెండ్స్ కూడా మాట్లాడట్లేదు ఎవరు ఈ క్లాస్ లో ఇద్దరు ముగ్గురే మాట్లాడాలని రూల్ ఏమైనా ఉందండి మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరు చెప్పండి సార్ వివేక్ ఫ్రెండ్ సార్ నేను మరి రెస్పాండ్ అవ్వాలమ్మా వివేక్ మాట్లాడండి ఒకసారి ఫస్ట్ నేనేమంటా అంటే వివేక్ ఫేస్బుక్ లో మీరు ఫ్రెండ్స్ గా ఉంటే మిమ్మల్ని అతను రిక్వెస్ట్ చేస్తాడు ఎలా నా పేజ్ క్రియేట్ చేశాను నా పేజ్ లైక్ చేయండి రా అని మేము రిక్వెస్ట్ పంపిస్తాడు అది మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అది ట్రై చేద్దామంటే వివేక్ రెస్పాండ్ అవ్వట్లేదు ఓకే మైక్ ఆఫ్ సరే మరి ఏం చేద్దాం ఇప్పుడు మావాడు వెనక్కి ముందుకు వెళ్తున్నాడు అంటే మైక్ అంటే అతను మాట్లాడేది ఉంది అతను ఆడియో ఆఫ్ చేయలేడు కదా సరే స్క్రీన్ కూడా ఎగ్జిట్ అయిపోయాడు అనుకుంటా మళ్ళీ వస్తున్నాడు బాబు వివేక్ వినిపిస్తుందా మామూలు పర్సనల్ వాట్సాప్ కాల్ చేయండి అమ్మా ఆయనకి ఎవరు ఫ్రెండ్ ఉంటే మాట్లాడరా బాబు అని చెప్పండి చెప్పండి సార్ హలో వివేక్ నువ్వేనా మాట్లాడేది మాట్లాడేది నువ్వేనా లేదు సార్ నేను వివేక్ ఫ్రెండ్ అలా కదమ్మా వివేక్ ఒకసారి కాల్ చేసి మాట్లాడమని చెప్పు అతను ఏదో ముందుకి వెనక్కి వెళ్తున్నాడు లేదు ఫోన్ చేస్తా సార్ ఇప్పుడే మ్యూట్ లో పెట్టి మాకెందుకు వినపడటం అంటే మనం లైవ్ ఒకసారి ఫ్రెండ్స్ చూస్తే మనము ఆ లైవ్ మెసేజ్ కూడా ఒకసారి చెక్ చేద్దామని అంటే ఫాలోవర్స్ కి మనం మెసేజ్ పెట్టడానికి అవుతుందా లేదా మీకు చూపిద్దాం అదొకటి చూపిద్దాం రిక్వెస్ట్ ఎలా చేయాలో చూపిద్దాం లేదంటే వేరే గ్రూప్స్ లో ఎలా యాడ్ అవ్వాలో చూపిద్దాం ఓకే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే నేనే చూపిస్తాను మీకు ఓకే ఇక్కడతో మనం బాబు తులసి ఏమన్నాడు వివేక్ అతను మ్యూట్ లో ఆన్ చేసి మీకు వాయిస్ వినపడలేదండి సార్ అబ్బాయి మాట్లాడేది టెక్నికల్ మాట్లాడుతున్నాడు యాక్చువల్ గా సరే ఓకే ఇక్కడతో మన వివేక్ కి స్క్రీన్ షేరింగ్ ఆపేస్తాను నేను చూపిస్తాను ఎందుకంటే టైం అయిపోతుంది కదా ఓకే మళ్ళీ రేపు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము ఒకసారి నా స్క్రీన్ చూపిస్తాను చూడండి ఓకే సార్
నిన్న మనం పేజ్ క్రియేట్ చేసాము కదా, కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుందా మీకు? ఓకే అండి, ఓకే అండి. ఇది నా మామూలుగా నా ప్రొఫైల్. ఇది దీంట్లో ఇలా ఇక్కడ వెళ్తే దీంట్లో నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటి అర్బన్ నెస్ట్ లోకి వెళ్దాం. ఇంటూ వేరే అకౌంట్ అని చూపిస్తాను మీకు. మీరు ఎప్పటికప్పుడు ఏ ప్రొఫైల్ కావాలంటే ఆ ప్రొఫైల్ స్విచ్ అవ్వచ్చు. ఓకే, ఓకే. మార్నింగ్ ఏదో ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యామన్నమాట. ఇక షరీఫ్, లక్కీ వీళ్ళందరూ మన ప్రొఫైల్ ని ఇలా నోటిఫికేషన్ వస్తాం. వాయిస్ కట్ అవుతుందా? అవును సార్, బ్రేక్ అవుతుంది. అందరికి ఎలా అవుతుందమ్మా? అవును సార్, ఓకే ఓకే. నా ప్రొఫైల్ లోకి వెళ్తుంది. అదే మనం నిన్న క్రియేట్ చేసిన పేజ్ ప్రొఫైల్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. 25 లైక్స్ అండ్ 31 ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, కనిపిస్తుందా? వినిపిస్తుందా? వినపడుతుంది సార్. ఓకే ఓకే సార్. ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? జస్ట్ మూమెంట్, ఇక్కడ మెసేజ్ ఆప్షన్ కదా, మెసేజ్ చూద్దాం ఒకసారి. మెసేజ్ ఇక్కడ మెసేజ్ అంటే వేరే బిజినెస్ సూట్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఎవర్రా వీళ్ళు, ఏ గ్రూప్ లో వస్తున్నారు వీళ్ళంతా? నిన్న చేసిన వాళ్ళేనా అంటే అన్ని మిక్స్ వస్తున్నాయి దీంట్లో? అవును సార్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటా అంటే ఒకసారి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి మన ఫాలోవర్స్ లో ఎవరైనా ఒకళ్ళు చూసుకుందాం, మెసేజ్ చేయని వాళ్ళని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాలు వాకా అని ఉన్నాడు, అతను నాకు తెలిసిన అతను, నేను ఫాలో అయ్యాడు అతను, నేను మెసేజ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, వినిపిస్తుందా? హలో, ఓకే. ఇప్పుడు బాలు అన్న అతనికి, బాలు అన్న అతనికి మనం మెసేజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్ళి సర్చ్ లో వెళ్ళి నేను ట్రై చేస్తాను అమ్మా. ఇక్కడ నో రిజల్ట్ అని వస్తుంది, చూసారా? అలాంటి ఏమి రావు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అని మెసేజ్ చేశాడు, నేను శ్రీకాంత్ టైప్ చేశాను అనుకోండి, శ్రీకాంత్ నేను మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఓకే, అంటే ఇతను ఆల్రెడీ నాకు మెసేజ్ చేశాడు కాబట్టి నేను అతను మెసేజ్ చేయగలను. కొత్త వాళ్ళకి నేను డైరెక్ట్ గా, నా ఫాలోవర్స్ అయినా సరే వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నా సరే నేను డైరెక్ట్ గా వాళ్ళకి మెసేజ్ చేయలేను ఫేస్బుక్ పేజ్ లో అయితే. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే అండి, ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి, కొన్ని టూల్స్ ఉంటాయి. లాస్ట్ 20 డేస్ వస్తుందేమో, 30 డేస్ అంటే నిన్న మన అంటే మన ప్రొఫైల్ ఎంతమంది రీచ్ అయింది. ఓకే, ఒక రోజు 33 మెంబర్స్ రీచ్ అయింది. అలా ఎక్కువ రోజులు ఉంటే మనం దాన్ని రివ్యూ చేయడానికి బాగుంటుంది. ఒకరోజే కాబట్టి అప్పుడే దాన్ని మనం రివ్యూ చేసినా అంత మీకు ఐడియా రాదు. ఇలా గ్రాఫ్స్ వస్తాయి మీకు, ఎంతమంది రీచ్ అయింది ఏంటి అనేది గ్రాఫ్స్, మనకి మెసేజెస్, ఇవన్నీ రెస్పాన్స్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఏమన్నా వేస్తే, మన పోస్ట్ వేస్తే ఎంతమంది రీచ్ అయింది ఏంటి అని, మన పోస్ట్ మనం దాన్ని ఎంతమంది విజిట్ చేశారు. ఓకే, ఆడియన్స్ కూడా మనం చూడవచ్చు. ఈ పోస్ట్ కి ఇంత ఇంత రీచ్ వచ్చింది, ఇన్ని రియాక్షన్స్ వచ్చినాయి, కామెంట్స్ ఏం రాలేదు, షేర్స్ ఏం రాలేదు. ఓకే, ఇక్కడ ఆడియన్స్ చూసినట్లయితే ఎస్టిమేటెడ్ ఉమెన్ 61%, మెన్ 38% అంట.
ఏజ్ గ్రూప్స్ ఇస్తుంది, ఏజ్ గ్రూప్స్ 65 పర్సెంట్ ఎందుకు వస్తారా మనకి, ఏదో తప్పుగా ఉంది. హలో హలో, వీటిలో పెట్టండి. ఏమన్నా వినిపిస్తుందా? బాగా డిస్టర్బెన్స్ ఉంది. బ్రో సీనా బ్రో రూట్లో పెడుతున్నాను.